ఈ హెయిర్ ప్యాక్ కనుక మీరు 1 మంత్ ఛాలెంజ్ చేసుకుని మీరు అప్లై చేసుకున్నారంటే ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ హెయిర్ వచ్చేసి 1 మంత్ లో 4 రెట్లు ఎక్కువగా పెరుగుతుందన్నమాటండి అలాగే ఒత్తుగా పెరుగుతుంది అలాగే చాలా బ్లాక్ గా కూడా అవుతుందన్నమాట ఎవరకైతే గ్రే హెయిర్ వైట్ హెయిర్ ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా వైట్ హెయిర్ రాకుండా చేస్తుందన్నమాట నేను చూడకుండా వీడియోలోకైతే వెళ్దామండి हाई अंडी हेलो अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल जोजो हेयर्स फ्रेंड्स एला चाला बहुत सो ई रोज मन वीडियो ट्रिपल हेयर ग्रोथ पैक मीतों शेयर सो ई पैक 100% रिजल्ट अदे विधा होम मेड रेमडी सो वेरी सिंपल अं ईजी अन्ट सो ई होम मेड रेमडी वाल हेयर 1 मंथ चला लांग चला वत्तिगा अलगे चला नल्लगा ब्लैक పెరుగుతుందన్నమాట సో ఎందుకంటే ఇది నేను ప్రామిస్ చేస్తున్నాను కొన్ని డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నాను అన్నమాట నా ఈ ప్యాక్ అనేది సో సూపర్ అంటే సూపర్ హెయిర్ ప్యాక్ అండి ఇది చాలా బాగుంటుంది నేచురల్ అన్నమాట సో స్కిప్ చేయకండి వీడియోకి అయితే వెళ్దాం హెయిర్ ప్యాక్ చాలామంది మందార తైలము మందార ఆయిల్ అనేది చాలామంది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు సో అలాకోకుండా మనం ఈ విధంగా హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకున్నామంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి ఎవరికైతే ప్రీమెచ్యూర్ హెయిర్ అంటే ఫస్ట్ అంటే ఏజ్ అవ్వకుండానే చాలామందికి కూడా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది కదా అటువంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది సో అదేవిధంగా పల్చబడిపోయిన జుట్టు అదేవిధంగా డ్యామేజ్ అయిన జుట్టుకి కానీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కానీ జుట్టు పెరగిన వాళ్ళకి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుంది అనమాట సో స్కిప్ చేయకండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను ప్రామిస్ చేస్తున్నాను సో నమ్మండి ఒకసారి మీరు ట్రై చేస్తారంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా 1 మంత్ ట్రై చేస్తే కనుక మీ హెయిర్ అనేది చాలా లాంగ్గా చూసారు కదా చాలా ఒత్తిగా పెరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి మీతోనే షేర్ చేసుకున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి సో వీడియోలోకి వెళ్ళిన దాకా చిన్న రిక్వెస్ట్ ఉంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా అక్కడ మీరు జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసినాక బెల్ ఐకాన్ వస్తుంది సో ఆ బెల్ ఐకాన్ మీరు అలానే క్లిక్ చేశారంటే కనుక నేను ఏ వీడియో చెప్పినా సరే మీ వరకు వస్తే మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ఫస్ట్ ముందుగా మనం వచ్చేసి ఇక్కడ ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాంట్లో వచ్చేసి టీ పౌడర్ వేసుకుందామండి మీ దగ్గర ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ అయితే సరిపోతుంది అన్నమాట నేను చిన్నది కాబట్టి అన్నిసార్లు వేసాను ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి దాన్ని మరిగించండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెష్ ఆలోవెరా తీసుకుందాము ఆలోవెరాను వచ్చేసి మనం పక్కన సైడ్ అంతా ముళ్ళు తీసేసి పైన తర్వాత లోపల ఉన్నటువంటి గుజ్జుని తీసుకోవాలి అది అందరికీ తెలుసు కదా సో ఫ్రెష్ ఆలోవెరా తీసుకుంటేనే మంచిదండి సో నేను కొంచెం తీసుకుంటున్నాను ఎందుకంటే నా హెయిర్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో మీ హెయిర్ డ్రైగా ఉంటే కనుక మీరు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోండి ఆలోవెరా అనేది సో ఇక్కడ వచ్చేసి నైట్ నానబెట్టినటువంటి మెంతులు అన్నమాట ఒక స్పూన్ లేదా 2 స్పూన్లు కలిపి ఒక టేబుల్ స్పూన్ సో ఇక్కడ వచ్చేసి టీ అయితే మరిగిపోయింది కదా సో తర్వాత వచ్చేసి మందార పువ్వులు అండి కదా సో ఈ మందార పువ్వులు తడుగులు అవి తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి 5 నుంచి ఒక 6 వరకు తీసుకోండి టీ మరిగిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసేసి గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని సో ఇప్పుడు టోటల్గా మనకు కావాల్సిన చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక 3 రెడ్ ఆనియన్స్ అయితే తీసుకోండి రెడ్ ఆనియన్స్ అయితే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట హెయిర్కి అనేది చాలా అంటే చాలా మంచిది ఎక్కువ సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి మీరు రెడ్ ఆనియన్స్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి టోటల్ మనకు కావాల్సింది ఇక్కడ ఫ్రెష్ ఆలోవెరా అలాగే రెడ్ ఆనియన్స్ అండి ఒక 3 తీసుకున్నాను అలాగే వచ్చేసి మందార పువ్వులు రెడ్ అవే తీసుకోండి మంచి బెనిఫిట్స్ ఉంటాయి తడుగు తీసేసి ఇలా పక్కన పెట్టేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా పొల్యూషన్ డస్ట్ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకోకూడదు హెయిర్కి సో ఇక్కడ వచ్చేసి నైట్ నానబెట్టినటువంటి మెంతులు ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వరకు అనమాట అండ్ అలాగే తర్వాత వచ్చేసి టీ డికాక్షన్ అంటారు కదా బ్లాక్ టీ సో ఈ బ్లాక్ టీ ఒకటి హాఫ్ ఫుల్ గ్లాస్ వేస్తే వాటర్ హాఫ్ గ్లాస్ అయిందనమాట సో ఇప్పుడు మనం దీన్ని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను మీకు నేను ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం రెడ్ ఆనియన్స్ని కట్ చేసుకుని పీసెస్ కింద వేసుకుందాము ఎందుకంటే ఆనియన్స్ కింద వేస్తే కనుక మనకి గ్రైండ్ అవ్వాలన్నమాట సో మెత్తగా నలగవు కాబట్టి మనం వచ్చేసి ఇక్కడ పీసెస్ కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అందులో వేసుకోండి
ఇంకా చిన్న 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 ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవైనా సరే ఇంకా మంచిదండి, అవైనా సరే తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆలివెరా వేస్తాం, ఫ్రెష్ ఆలివెరా. మీకు కావాలంటే ఇంకో కొంచెం వేసుకోండి. అలాగే వచ్చేసి మందార పువ్వులు మొత్తం రేకలన్నీ తీసేసి పెట్టల్స్ అన్నీ తీసి నేను అందులో చింపి వేసేస్తాను. సో ఈ విధంగా మందార పువ్వులను కూడా మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతులు కూడా వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా, సో ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మెంతులు నానబెట్టుకుని మనం వేసుకోవాలి. సో ఆ వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా ఉంచండి. మీరు వీలైతే వాటర్ కూడా మనం ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు. వాటర్ కూడా వేస్ట్ చేయ అవసరం లేదు ఎక్కడ కూడాని. ఇప్పుడు వచ్చేసి డికాక్షన్ అనేది ఇందులో వేయకూడదండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి మిక్సీ పట్టేసుకుందాం, పేస్ట్లా చేసుకొని మెత్తన పేస్ట్లా చేసుకోవాలి. డికాక్షన్ బ్లాక్ టీ అయితే ఇందులో వేయకూడదు. సో పేస్ట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి చూసారు కదా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. అలా అయితే మన హెయిర్కి మంచిగా పడుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, తీసుకుందామండి. ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో వచ్చేసి మెంతులు వేసాం కదా మనం, అందుకని చెప్పి థిక్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఇంకొక కలపవలసినటువంటి ఒక ఇంగ్రీడియంట్ ఉంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి. సో అది కలిపిన తర్వాత మనకి పలచబడిపోతుంది అనమాట. సో ఏ విధంగా కలుపుకోవాలి అని చెప్పేసి మీకు చూపిస్తాను. చల్లారిన తర్వాత మాత్రమే బ్లాక్ టీ అనేది కలపండి. సో ఈ బ్లాక్ టీ కలపండి, మీరు గట్టిగా కలుపుకోకండి, అలాగే మరీ జారుల్లా కలుపుకోకండి. కన్సిస్టెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే హెయిర్కి మంచిగా అప్లై అవుతుంది, అదేవిధంగా తల మాడికి కూడా చక్కగా పడుతుంది అనమాట. మీరు గట్టిగా ఉన్నటువంటి పేస్ట్ని హెయిర్కి పడితే కనుక రూట్స్కి ఎక్కడ అప్లై అవ్వదండి, రూట్స్కి అయితే పట్టుకోదు అనమాట. సో అందుకని చెప్పేసి కన్సిస్టెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి కొంచెం. సో ఇంకా కొంచెం వేసి కలుపుకుంటున్నాను నేను. సో ఈ బ్లాక్ టీ అనేది హెయిర్కి చాలా అంటే చాలా మంచిది. ఇది ప్రీ మెచ్యూర్ అంటే వైట్ హెయిర్ ఉన్న గ్రే హెయిర్ ఎవరికైతే ఉందో అది చాలా వరకు చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా గ్రే హెయిర్ వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకు కూడా రాకుండా అవుతుంది. అప్లై చేసుకుంటున్నానండి. చూసారా నా హెయిర్ అనేది. సో ఇప్పుడు ప్యాక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. నేను వచ్చేసి ఆయిల్ హెయిర్ మీద మాత్రమే అప్లై చేసుకున్నాను అనమాట. అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్యాక్ అనేది పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది కొంచెం డ్రై అవుతుంది, అందుకని చెప్పేసి నేను ఆయిల్ పెట్టిన హెయిర్ మీద మాత్రమే అప్లై చేస్తున్నాను. సో మీరు ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు. మీరు డ్రై హెయిర్ మీద పెట్టుకుంటే కనుక అందులో వచ్చేసి మీరు ఒక 2 స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ అయినా కలపండి. సో ఇంకా బాగుంటుంది అనమాట, అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది హెయిర్ అనేది. సో ముందే చెప్తున్నాను మీకు, డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కొంచెం ఆయిల్ అది వేసుకుని పెట్టుకోండి. అలాగే ఆలివెరా కలబంద కూడా కొంచెం ఎక్కువ వేసుకుని పెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే కనుక ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెయిర్ ఎక్కడ కూడా డ్రై అవ్వదు, సో తెగిపోదు అనమాట. సో నాది ఎందుకంటే సాఫ్ట్ హెయిర్ కాబట్టి నాది కొంచెం సిల్కీగా ఉంటుంది కాబట్టి నేను ఆలివెరా అనేది కొంచెం కలబంద కొంచెం తీసుకున్నాను. అదేవిధంగా ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద కాబట్టి నేను ఇందులో వచ్చేసి ఆయిల్ ఏమీ కలపట్లేదు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకుని మీరు అప్లై చేసుకోండి, చాలా సూపర్ మంచి రిజల్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒక 1 మంత్ ట్రై చేశారంటే కనుక మీ హెయిర్ అనేది 4 రెట్లు చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. సో అంత మంచిది. మందార పువ్వుల్లో వచ్చేసి చాలా పోషకాలు ఉన్నాయండి, మందార పువ్వులో హెయిర్కి అంత మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా వచ్చేసి బ్లాక్ హెయిర్గా చేస్తుంది అనమాట హెయిర్ని, తల ఎక్కడ కూడా హెయిర్ ఎక్కడ కూడా వైట్గా అవ్వకుండా చేస్తుంది. అదేవిధంగా మెంతులు కూడా ఏమవుతుందంటే కనుక హెయిర్కి కుదుళ్ళని బలంగా ఉండడానికి తయారవుతుంది. ఆరోవెరా వచ్చేసి తల మాడిని మాయిశ్చరైజ్గా ఉంచుతుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో బ్లాక్ టీ కోసం చెప్పాను, గ్రే హెయిర్ అంతా పోగొట్టి బ్లాక్గా అవ్వడానికి కూడా బ్లాక్ టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అండి అది. సో ఇప్పుడు అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. సో మొత్తం హెయిర్కి అయితే నేను అప్లై చేసేసుకున్నాను, చూసారు కదా. తలమాడు అనేది ఇంపార్టెంట్ అనమాట అండి. సో 1/2 అవర్ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేస్తాను మైల్డ్ షాంపూతో. చూసారు కదా హెయిర్ అనేది మీకు ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుందో. ఫస్ట్లో కూడా మీకు క్లిప్ అనేది చూపించాను, చాలా అంటే చాలా బాగుంటుందండి హెయిర్, చాలా సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది హెయిర్, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. 1 మంత్ ఛాలెంజ్ పెట్టుకోండి మీరు, డెఫినెట్గా మీకు హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది అనమాట. బ్లాక్గా ఉంటుంది హెయిర్ కూడా, హెయిర్ అనేది ఎక్కడా డ్యామేజ్ అవ్వదన్నమాట. చూసారు కదా ఎంత ఒత్తిగా ఉందో హెయిర్ అనేది.
सो मन ఛానల్ వచ్చేసి అన్ని కూడా హోమ్ మేడ్ ఇంగ్రీడియన్స్ అండి. ఎక్కడ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. చాలా వాల్యూమ్ గా కనిపిస్తుంది అన్నమాట. చాలా ఉత్తగా కనిపిస్తుందండి. చాలా సిల్కీగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, చాలా విడివిడిగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. న్యాచురల్ అన్నమాట ఇది. సో మనం ఎక్కడ కొనవసరం లేదు. మందార చెట్లు అందరికీ ఇళ్ళలోనే ఉంటాయి. సో ట్రై చేయడం తప్పలేదండి, ఎందుకంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు అన్నమాట. ఇంకా రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డండ్రఫ్ అవుతుంది, హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. సో అదేవిధంగా ఎవరికైతే వైట్ హెయిర్ స్టార్టింగ్లో ఉందో వాళ్ళందరికీ కూడా హెయిర్ వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అన్నమాట. సో అంత బాగుంటుంది. సో కాబట్టి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిజల్ట్ ఎలా ఉంది అనేది. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.